సో ఈరోజు వరల్డ్ ఫేమస్ లవర్ గురించి నేను మా డైరెక్టర్ కాంతి గారు వి షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ అనిత అండ్ ఐ డ్రీమ్స్. ఖచ్చితంగా మా మూవీస్ గురించి మీకు తెలియాలి, మా మా సెట్లో జరిగిన ఫన్ గురించి మేము చాలా షేర్ చేసాం. సో డోంట్ మిస్ దిస్. సో డెఫినెట్గా మీరు ఈ ఇంటర్వ్యూ చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను మీ అనిత. వరల్డ్ ఫేమస్ లవర్ రాబోతున్నాడండి. అందరికీ ఫేవరెట్ డే లవర్స్ డేగా అనుకునే ఫిబ్రవరి 14th రోజే రాబోతున్నాడు. సో మరి మూవీకి సంబంధించి ఎన్ని డీటెయిల్స్ తెలుసుకున్నా కూడా తక్కువే, ఎందుకంటే దానికి సంబంధించి సాంగ్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, అదిరిపోయాయి, అందరికీ నచ్చాయి, సో మెనీ క్వశ్చన్స్. బట్ అందులో మినిమం క్వశ్చన్స్ అయినా కూడా నేను అడగడానికి ఇక్కడ మనతో పాటు అడిగితే మనకు సమాధానం చెప్పడానికి డైరెక్టర్ గారు ఉన్నారు, క్రాంతి మాధవ్ గారు అండ్ అలాగే బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేష్. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో సార్. నమస్తే. హలో ఐశ్వర్య. హాయ్. సో నిజంగా చాలా క్వశ్చన్స్, మీరేమో చాలా లిమిటెడ్ టైం ఇచ్చారు, బట్ ర్యాండమ్గా కొన్ని నాకు తెలిసి నాకు ఎవరైతే ఎవరైనా నాకు మెసేజెస్ పెట్టారో ఆ క్వశ్చన్స్ నేను అడుగుతాను అండ్ అలాగే ఇంటర్నల్గా నాకు ఏ డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై. ఓకే, మూవీ గురించి మీరు చెప్పరనేసి నాకు కొంచెం చెప్పారు, బట్ అట్లీస్ట్ ఏంటి సార్ అంటే మీరు మీ మూవీస్ అనగానే అందరికీ ఏంటంటే ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది, ఓనమాలు కావచ్చు అండ్ మీరు టీవీలో ఇప్పుడు వస్తుంటే కూడా మీ మూవీస్ అన్నీ అలా కూర్చొని చూస్తారు, ఎక్కడో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది లైఫ్లో, అమ్మాయిల విషయంలో బ్రేకప్స్ కావచ్చు అండ్ అలాగే మళ్ళీ మళ్ళీ రాని రోజులు చూసుకుంటే కొన్ని సీన్స్ కావచ్చు. సో ఇదేంటి ఈ డిఫరెంట్ జోనర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే విజయ్ కోసం రాశారా ఏంటి కదా? టు బి వెరీ హానెస్ట్, లెట్స్ బి ప్రాక్టికల్, మనము మనం చేసిన వర్క్ గురించి మాట్లాడుకుంటే అందరికీ కనెక్ట్ అవుతుంది అన్నారు కదా, అందరికి కనెక్ట్ అయితే ఓనమాలు బ్లాక్ బస్టర్ కావాలి, మళ్ళీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కావాలి. ఐ మీన్ లైక్ లెట్స్ బి వెరీ ప్రాక్టికల్, లైక్ ఐ మీన్ మనకు మనం అనుకోవటం కాదు కదా, ఇట్ షుడ్ హ్యావ్ రీచ్ లార్జర్ ఆడియన్స్, అవునా కాదా? అంత రీచ్ కాలేదు, అంత బ్లాక్ బస్టర్స్ కాలేదు, బట్ ఐ విల్ నాట్ డినై దట్ ఇట్ హ్యాస్ గివెన్ మీ సమ్ నేమ్. మంచి ఈ కైండ్ ఆఫ్ సినిమాలు డిఫరెంట్ అన్నది ఒకటి నాకు ఇచ్చారు. అండ్ లైక్ ఎవ్రీ డైరెక్టర్ ఐ వాంట్ టు లైక్ యు నో డూ డిఫరెంట్ స్టోరీస్. స్టోరీ ఈజ్ వాట్ ఎ డైరెక్టర్స్ జాబ్, టు నరేట్ ఎ స్టోరీ. ఓనమాలో ఒక చిన్న పాకెట్ ఆఫ్ ఆడియన్స్కి మళ్ళీ 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 కొద్దిగా పెంచాను, రెండు కూడా కొద్దిగా ఐ మీన్ లైక్ అనిపించవచ్చు, మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు కొందరికి బోర్ అనిపించచ్చు, కొందరికి బాగుందనిపించచ్చు, కొందరికి డ్రాగ్ అనిపించచ్చు, కొందరికి వావ్ అనిపించచ్చు, బట్ దెన్ లైక్ అందరికీ వావ్ అనిపించి ఒక కామన్ ప్లాట్ఫామ్ కాదు అది. దెన్ లైక్ యు నో ఐ థాట్ లైక్ దట్ దోస్ స్టోరీస్ ఆర్ ఓవర్, యూ హ్యావ్ టు ఎవాల్వ్ అండ్ డూ వన్ మోర్ స్టోరీ. అండ్ లవ్ స్టోరీస్ బాగా చూసేవాడిని చిన్నప్పటి నుంచి, నాకు ఇష్టమైన ఎమోషన్ కూడా అది లవ్ స్టోరీ అన్నది. సో ఐ థాట్ లైక్ ఐ షుడ్ టెల్ వన్ లవ్ స్టోరీ, ఒక మూడు లవ్ స్టోరీస్ చేయాలి అనుకున్నా నేను, అందులో ఒకటిగా మళ్ళీ మళ్ళీ, రెండోది ఇది, ఇంకోటి రాసి పెట్టుకున్నాను నేను అది యాజ్ అన్ ఐడియా, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఐ థాట్ లైక్ ఐ షుడ్ అడ్రస్ అ వెరీ కంటెంపరీ లవ్, టుడేస్ లవ్, ఇట్స్ లైక్ దిస్ జనరేషన్ నౌ. సో ఇట్స్ నాట్ లైక్ యుటోపియన్, ఇద్దరు దశాబ్దాల కాలం వెయిట్ చేసి కలుస్తారా కలవరా, ఒకరికి తెలియకుండా ఒకరు ఉంటాం, అది నిజ జీవితంలో జరగని అంశం, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బట్ ఒక యుటోపియా ఉంటుంది, ఒక స్టోరీ అంటేనే దాంట్లో యుటోపియా ఉంది, టోటల్లీ యుటోపియన్ కాన్సెప్ట్ అది. బట్ దిస్ స్టోరీ ఈజ్ నాట్ లైక్ దిస్, ఇస్ వెరీ కంటెంపరీ, ఇట్స్ వెరీ టుడే, ఇట్స్ వెరీ నౌ, వెరీ రిలేటివ్ స్టోరీ. అండ్ ఈ సినిమాకి ఆ చేసిన సినిమాలకు దీనికి ఇంకొద్దిగా క్యాన్వాస్ పెరిగింది, కథని కొద్దిగా విస్తృతంగా ఎక్సర్సైజ్ చేసి కథని ఇంకొద్దిగా మంచిగా క్యాటర్ అయ్యే విధంగా రాయటం జరిగింది. అండ్ ఐఎమ్ షూర్ లైక్ యు నో పీపుల్ విల్ లైక్ దిస్ స్టోరీ బెటర్ దాన్ మై ఎర్లియర్ ఫిలిమ్స్ అండ్ ఐ రీచ్ టు మోర్ పీపుల్. సో నెక్స్ట్ ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు చేసిన మూవీస్ చాలా మటుకు అందరికీ తెలుసు, మంచి హిట్స్, మంచి నేమ్ అండ్ ప్రతి ఒక్కరు బయట కూడా అదే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఐశ్వర్య అని పేరు అనగానే గుడ్ పర్ఫార్మర్, హీరోయిన్ అనడము ప్రతి ఒక్కరిని అంటారు, బట్ మిమ్మల్ని మీ పేరు వినగానే గుడ్ పర్ఫార్మర్, ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్తో వస్తామన్నా షీస్ గుడ్ పర్ఫార్మర్. సో ఎలా అనిపిస్తుంది అలాంటిది విన్నప్పుడు? సో ఈ మూవీలో ఎంత గ్లామర్ కనిపిస్తుందో అండ్ అంత న్యాచురల్గా ఒక హోమ్లీ ఒక సటల్డ్ వైఫ్ చూస్తుంటే ప్లెజెంట్గా. సో స్టోరీ విన్నప్పుడు అసలు మీకు ఏం నచ్చింది మీ క్యారెక్టర్లో? క్యారెక్టరే నాకు చాలా కొత్తగా అనిపించింది తెలుగు సినిమాకి, ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ వెరీ రేర్. ఒక నాకు తెలిసి ఒక 10 ఏళ్ళలో
ఇలాంటి క్యారెక్టర్ రాలేదు అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, బట్ నేను చూసినంత వరకు ఇలాంటి క్యారెక్టర్ ఒక టెన్ ట్రూ ఇంత ఇలా ఉండే బోల్డ్ అండ్ గ్లామర్ మధ్యలో ఆ క్యారెక్టర్ ఇన్సర్ట్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వెరీ తెలియదు సార్, మరి సార్ ఒప్పుకోవాలి ఫస్ట్, నేను ఒక్కదాన్ని ఒప్పుకుంటే సరిపోదు. See, characters, whatever we write, they come from life, what we see. I mean, like... I have this doubt. Is there any previous characters like Suvarna? Actually, at least for 10 years in the cinema. In real life, we'll... Real life or like... Not real life, real life. In on-screen... on-screen what happens is like, there will be many stories coming. And like, you know, we see many films every day. Day in and out, we get to see films. And vaatanniki different ga raayali, different ga package cheyali, different ga present cheyali, auditorium ni entertain cheyali annadi tapatrayantone raastam kada. So I tried to write something very organic, very different, very new, very fresh. I wanted to present it in a different way. So I don't know, real life lo aithe nenu chaala chusanu. In the recent past emanna సువర్ణకు రిలేటివ్ క్యారెక్టర్ వచ్చిందా అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ క్లియర్, బట్ కొత్తగా ఉంటుంది ఆడియన్స్కి. నాకు కూడా చాలామంది చెప్పారు హూఎవర్ సా ద టీజర్, అంటే అందరూ మోడర్న్గా కనిపిస్తున్నారు, మీరు చాలా డిఫరెంట్ లుక్ ఉంది, సడన్ స్పార్క్ ఉంది, లైక్ ఎవ్రీబడీస్ గాట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ టు ప్లే. బట్ ఈ క్యారెక్టర్ is also very close to my heart. Na konni characters unnai nen chesina cinemallo naaku chaala nachina characters. Nen eppudu na films lo nen treasure ga konni characters nenu marchipooni characters untai kada. So I think Suvarna will be one among them. And she is very andarki nachutundi. She is very sweet, she is very innocent. That's all I can say. Entha varaku sweet entha mandi ammai life lo unnaru ani telisin tarvata kuda sweet ante chudandi. అది కూడా చెప్తా, అంటే తెలిసిన తర్వాత హౌ అస్సలు ఛాన్సే లేదు. ఎంతమంది అమ్మాయిలు ఒక అబ్బాయి లైఫ్లో ఉన్నారు, ఆ అబ్బాయితో మనం లైఫ్ షేర్ చేస్తున్నాం అని తెలిస్తే, ఇది ఆనెస్ట్గా నేను చెప్తున్నాను. థింగ్ ఇస్ దట్ లైక్ యునో యూ హ్యావ్ యువర్ ఓన్ విజువలైజేషన్ లుకింగ్ ఎట్ ద పోస్టర్స్. మీరు ఒక కథ అనుకున్నారు, దట్స్ ప్లేయింగ్ ఇన్ యువర్ హెడ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇస్ ప్లేయింగ్ ఇన్ యువర్ హెడ్. కానీ తెర మీద చూస్తే ఐ మీన్ లైక్ వాట్ ఐ థాట్ ఈస్ నాట్ correct what I am saying is different pakka ide the it might be true also meer anukunte I know I am because what she is thinking I don't know no meer anukundedi adi nijamu avachu chaala diplomatic answer seriously kan ide cheppandi sir ilanti story okati raayalanukunnappudu somehow somewhere life lo edaina incidents real life lo it's something personal yeah so edaina connect ayyara ekkadaina nijalu unnaya mee life every director is part of their stories and I am no different. I am part of Malli Malli, I am part of Onamalu, I am part of World Famous Lover. I mean like manamu dantlo part ga ante it could be a lesson, it could be a learning, it could be observation or anything, it could be a book, it could be experience, annitni manamu we take it. And like you know edo saying annatto andaru raayasthi teeskon oval gattam annatto, I mean like you take the best things and treasure them and try to like you know some moving moments untai. I mean like it not be necessarily in your life, as an spectator chusinappudu kuda move ayi untai, konni observant ku unnappudu manaku chaala gammataina vishayalu kanapadta untai, vaatannitni samakurchi danni oka realistic space teesukochi, endukante naaku Vijay ni cast chestunnamo anukunnappudu, ante Vijay I narrated Vijay story even before Arjun Reddy was released. అండ్ అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి షూటింగ్లో చెప్పాను నేను కథ. సో అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత బై ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై డ్రాఫ్ట్స్ ఆల్ దాట్ లైక్ యూనో మీన్ వెల్ హీ డిడ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్ ఐ వాజ్ ఆల్సో బిజీ రైటింగ్ అండ్ ఆల్. ఇమేజ్ మారిపోయింది విజయ్ది, ఐ మీన్ హీ బికమ్ ఎ సూపర్ స్టార్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ బికాస్ వెన్ ఐ నరేటెడ్ విజయ్ వాజ్ నాట్ ఎ సూపర్ స్టార్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ మనం చెప్పే కథ ఒక సూపర్ స్టార్ విల్ యాడ్ బికాస్ విజయ్ గ్రివ్ అప్ యాజ్ అన్ యాక్టర్ టు సూపర్ స్టార్. సో ద యాక్టర్ కోషన్ ఇన్ హిమ్ ఈస్ వెరీ హై, ఆల్దో ఈజ్ సూపర్ స్టార్ స్టిల్ హీ హ్యాస్ దట్ బేసిక్ ఇన్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్.
సో హిస్ స్టార్డమ్ విల్ డెఫినెట్లీ యాడ్ టు ఇట్. ఐ ఫెల్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ విజయ్ ఈజ్ లైక్ మజా ఉంటుంది. ఇప్పుడు కొందరితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మళ్ళీ మళ్ళీ విత్ నిత్య శర్వా ఐ హ్యాడ్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఫిలిమ్స్ ఇస్తాయి. దిస్ ఫిలిం హ్యాస్ గివెన్ మీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రెమెండస్ లెర్నింగ్ బికాస్ దీస్ ఆర్ ఆల్ టాలెంటెడ్ పీపుల్ అరౌండ్ మీ. యు ఆర్ నాట్ ఏ మాస్టర్, యా యు ఆర్ నాట్ ఏ మాస్టర్ ఆఫ్ ఆల్. యూ కాంట్ బి మాస్టర్ ఆఫ్ ఆల్. ఎవ్రీబడి విల్ బి దేర్ అండ్ యూ విల్ ఆల్ దీస్ పీపుల్ విల్ టీచ్ యూ, యూ హ్యావ్ టు లెర్న్. నాకైతే ఐ హ్యావ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ ఫిలిం. సో మీ విషయానికి వస్తే కూడా మీరు చేసిన మూవీస్ అన్నింటిలో కూడా మంచి మర్దల్ క్యారెక్టర్స్ కావచ్చు, హోమ్లీ క్యారెక్టర్స్ కావచ్చు, ఒక క్రికెటర్ కావచ్చు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇట్ కమ్స్ టు ఈ స్టోరీ స్పెషల్లీ చూస్తుంటే అంటే ఆల్రెడీ సార్తో వర్క్ చేశారు ఒకసారి కాబట్టి మళ్ళీ ఒప్పుకున్నారా, లేదంటే మరి ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు కంప్లీట్ గ్లామర్ రోల్స్లో ఉంటారు వాళ్ళు, అది తెలిసిన విషయమే. సో మీరు వచ్చేసి చెప్పొచ్చు తెలిసిన విషయం, మీరు సినిమానే చూడలేదు వీళ్ళు చూస్తుంటే ఆల్మోస్ట్ అనిపిస్తుంది గ్లామర్ అనేది, అది చూస్తే సినిమాలో చాలా గ్లామరస్ గా ఉంటుంది. లేదు అది అంటే అందం అనేది ఒక్కొక్కరు అందం ఒక్కొక్కలా ఉంటుంది, గ్లామర్ డెఫినేషన్ ఏంటి గ్లామర్, అందుకే అంటున్నాను అందం అనేది ఒక్కొక్కరి చూసే కళ్ళను బట్టి ఉంటుంది అందం అంటారు. సో మీది ఎవరి చామ్ వాళ్ళకే ఉంటుంది సార్, నేను చెప్పేది అయితే అదనమాట. అంటే ఒక హౌస్ వైఫ్ అవుట్ అండ్ అవుట్ ఒక్కొక్క సమ్ టైమ్స్ యూనో ఎక్స్ట్రీమ్లీ గ్లామర్ అంటే వాళ్ళలోనే కనిపిస్తుంది, చూసే కళ్ళని బట్టి ఉంటుంది అంటే అనిపిస్తుంది కదా. యాజ్ ఏ హీరోయిన్ ఆన్ స్క్రీన్ కనిపించాలంటే ఈ మూవీలో చేయాలి వద్దా అని మీకు అనిపించింది ఆ స్టోరీ విన్నప్పుడు? అసలు అనిపించలేదు, నేను నాకు అసలు ఫుల్ స్టోరీ కూడా చెప్పలేదు ఆయన. ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే నేను చెప్పాను నేను చేస్తాను ఈ సినిమా. మీరు ఫుల్ స్టోరీ వినకుండా మూవీ ఒప్పుకున్నారా? నేను ఫస్ట్ హాఫ్లోనే ఓకే చెప్పేశాను, ఫస్ట్ హాఫ్లోనే ఓకే ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్, షూటింగ్ డేట్స్ పంపాను, నేను చెన్నైకి వెళ్తాను, సెకండ్ హాఫ్ వచ్చి వింటాను ఎప్పుడైనా షూటింగ్ స్పాట్లో అని చెప్పి వెళ్ళిపోయాను నేను. సో సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, యూనో ఆయన చెప్పిన విధం, ఆయన చెప్పిన ఇలాంటి కథలు. ఇప్పుడు ఒక సినిమా చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 రోజులు సినిమా ఇంపాక్ట్ ఉండాలి. మనం అది గుర్తు కూడా రాలేదంటే ఓకే ఏదో ఎంజాయ్ చేసాం వచ్చాం, బట్ దిస్ ఫిలిం విల్ మీకు ఆ మైండ్లో ఒక 2 డేస్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, ఆ సినిమా హ్యాంగ్ ఓవర్ అంటారు కదా. సో ఎలాగా ఇది హౌస్ దిస్ లైక్ బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద ఫిలిం దట్ ఐ కెన్ సీ. And this character, Suvarna character, నేను ఆల్రెడీ చెప్పాను చాలా తెలుగు సినిమాలో నేను చూడలేదు ఏమో, ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో, పీపుల్ విల్ లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ అందరికీ నచ్చుతుంది, అన్ని క్యారెక్టర్స్ నచ్చుతుంది. మేబీ సిన్స్ ఐఎమ్ డూయింగ్ సువర్ణ నేను కొంచెం సెల్ఫిష్గా కూడా చెప్పచ్చు, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఎవ్రీబడి బికాజ్ సీనయ్య ఇలాంటి సీనయ్య అని మీరు చూడుండరు సినిమాలో. అంటే విజయ్ ఇస్ ద ఫస్ట్ బ్రష్ ఆఫ్ బీయింగ్ సంథింగ్ లైక్ సీనియర్. యా విజయ్ విజయ్ ఇస్ ఫస్ట్ టైం టు బీ లైక్ దిస్. ఐ హావ్ డన్ ఇలాంటి రోల్స్ నేను తమిళ్లో చేశాను, తెలుగులో ఇదే ఫస్ట్. లైక్ దిస్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్, దిస్ ఇస్ మై డెబ్యూ. హస్బెండ్ మెటీరియల్, బాయ్ ఫ్రెండ్ మెటీరియల్, ఫ్లటర్ మెటీరియల్ అంటే అలాగే మీరు చూసుకోవచ్చు చేసుకోవచ్చు విచ్ విజయ్ యూ వాంట్ అనేసి. పెన్ను పేపర్ మేడం కథ రాసేస్తా నిజంగానే అంటే లేదు అంటే అలా షేడ్స్ అని కూడా చూపిస్తున్నారు కదా అమ్మాయి లైక్ హస్బెండ్ ఆర్ లైక్ అంటే అలా చెప్పలేమండి, ఎందుకంటే ఒక అబ్బాయి లైఫ్ లో ఇన్ని షేడ్స్ ఉంటాయి డెఫినెట్లీ. తెలిసే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కూడా, తెలిసే ప్రేమిస్తారు, తెలిసే అన్ని జరిగిపోతున్నప్పుడు. సో అది జడ్జ్ చేయడం కదా, దాని గురించి ఆలోచించడం వేస్ట్ సార్ చెప్పాలి, అసలు నిజం చెప్పండి, అసలు దీని గురించి ఆలోచించడం వేస్ట్ కదా అమ్మాయిలు. అంటే జరుగుతూ ఉంటాయి, వాట్ ప్రెసెంట్ అనేది చూడాలి. You have to be happy. Yeah. And I think the best joy of life is love. Prema ichina hai inkedi iyadu anna personal feeling. It keeps going, right? Rakarakala highs untai janalaki kani nellalu gadichina samvatsaralu gadichina till we continue to breathe one thing keeps as like you know get glued manu happy ga undataniki ekaika karanam prema and personal feel. I mean like I don't know if you agree with me or not but that is my personal feeling. Yeah, you can see so much of love in the film. Ko joy untadu kada, I mean like telling a love story is such a joyous thing anipistundi. Bond and inkokati entante
ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే కంప్లీట్ కాంబో అంటారా, మూవీ చూడొచ్చు అంటారా. సో ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. లవ్ అనేది ఏదైనా కావచ్చు, ఎఫెక్షన్, ఎమోషన్. సో అంత వరల్డ్, ప్రపంచం మొత్తం తిరుగుతుంది వరల్డ్, అండ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవ్. కాకపోతే మీ ఫ్యాన్స్, ఫాలోవర్స్ అండ్ అలాగే మా దాంట్లో ఉన్న వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అబౌట్ డైలాగ్స్, ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ గురించి. అసలు ఎలా వచ్చింది ఆ థాట్ అనేది అడిగారు. డైలాగ్ నాకు చెప్పాలంటే కొంచెం, సో విజయ్ చెప్పిన లాస్ట్ బ్రేక్ డౌన్ డైలాగ్ ఉంది కదా ఒకటి గురించి. యా, సో స్పూఫ్స్, ఫోటోస్. ఐ నో. సి, ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. డైలాగ్ కొరకు కథ రాయను నేను, కథలో ఆ డైలాగ్ ఉంది, సో వీ హ్యావ్ యూజ్డ్ ఇట్. అండ్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అంతే. అంటే ఇప్పుడు మిలీనియం జనరేషన్, ద ఐఫోన్ జనరేషన్, ద స్మార్ట్ ఫోన్ జనరేషన్ ఈజ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఫిల్మ్. And it is not like a 10-year back generation. Now, whatever they have, they speak it out. I mean, like, okay, I feel this way, I talk. What is it? Another. So, okay, natural flow lo vache dialogues ni natural ga pettesam. So, it's expression of pain. Aa moment ki manamu, ante జనరల్గా మనం ఇళ్ళల్లో కూడా అరుచుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు రకరకాలుగా గట్టి గట్టిగా అరపటాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఓ ఫ్లోలో మనం ఆలోచించి ఆలోచించి దెన్ విల్ రిపెంట్ సేయింగ్ సంథింగ్ బ్యాడ్, ఆర్ లైక్ యూనో బాధపడతాం, అయ్యో అనకూడదు అని తర్వాత అనుకుంటాం. బట్ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేస్తాయి. అయితే ఆ క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడతాను, క్యారెక్టర్ మనకు చెప్పాలి. లేదు లేదు ఇలా మాట్లాడద్దు అని కట్ చేస్తే క్యారెక్టర్ ఫ్లో పోతుంది. So that's why the character behaves the way it behaves, it talks the way it talks. Like with the organicness avutadi, a natural flair daniki add ayyedi. So sir gun cheppan Kes Ramarao sir gurinchi, anki rendu second and he's very sweet and one of the best producers anku kuda cheppachu. నేను అలాంటి ప్రొడ్యూసర్ ఉండాలంటే నిజంగానే, అంటే ప్రొడ్యూసరే కదా మెయిన్. చాలా మూవీ పీస్ఫుల్గా షూటింగ్ జరగాలన్నా, డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వాలన్నా, మేము ఐ థింక్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద సెట్. ఆయన ఒక చైర్ వేసుకొని ఒక కార్నర్లో కూర్చుని, ఐ మీన్ ఆయన హ్యాపీగా ఆయన వరల్డ్లో ఉంటారు, మేము హ్యాపీగా మా షూటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ హీ లవ్స్, ఆయనకి మంచి టేస్ట్ ఉంది సినిమాలు సెలెక్ట్ చేసుకునే విధంలో. అన్ని మంచి మంచి సినిమాలు ఆయన అంత ఎమోషనల్ ఫిల్మ్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఆయన డెసిషన్ కూడా ఇలా తీసుకుంటారు గబుక్కని, క్విక్, కావాలి అంటే కావాలి, వద్దంటే గెట్అవుట్, అంతే. ఇట్స్ వెరీ సింపుల్ లైక్ దాట్. ఇట్స్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ఈజ్ అ వెరీ నైస్ ప్రొడ్యూసర్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనం సినిమాలో ఉన్నారంటే వీ షుడ్ ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. I really love him so much. He's a fatherly figure for me and he always supports good talent. So adi important kada. So Kranthi garu oka question inkokati entante, ippudu entha mandi heroines ee hero ni malli present cheyadam tanakunna look tho tanakunna image ni carry cheyadam, like you told superstar andarki telisina vishayam. So alanti stardom ni carry cheyadam ekkadaina stress anpinchinda meeku? యాక్చువల్లీ స్ట్రెస్ నాకు స్వతహాగా స్ట్రెస్ అని ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే వీ వెంట్ ఆన్ టు ద ఫ్లోర్ విత్ బౌండ్ స్క్రిప్ట్ కదా, వీ వెంట్ ఆన్ ద ఫ్లోర్ విత్ ద బౌండ్ స్క్రిప్ట్. ఎవ్రీబడి హ్యాస్ ఎ క్లియర్ ఐడియా ఆన్ ద హోల్ కంటెంట్. స్ట్రెస్ ఇండ్యూస్ చేయలే ఎవరు నాకు, ఇలా యాక్టర్ కానీ యాక్ట్రెసెస్ కానీ. I was the first person in the film to shoot, start shoot. First shot naake vetta naaku full stress. He was also stressed and he shot with me first. Yeah. Tirtara evadaina Kranthi gar ante maamulaga undi enta stress ante untundi definitely. Tirtara ante ippudu anavasaramga evaru tittaru kada, oka pani jaragaledante anybody, ippudu nenu kuda tirtanu aina tirtaru everybody, pani jaragithe nobody is going to tittify, evaru tittukoru kottukoru, peaceful ga jaragadu. But shooting annapra anni వర్క్ కోసమే కదా అందరు. సో ఫైనల్లీ ఆడియన్స్కి చెప్పండి సార్, అంటే మూవీ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు, ఏం చూడొచ్చు అబౌట్ మూవీ? దే కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ ద లవ్. వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ వరల్డ్ ఫేమస్ లవర్? లవ్,
మీరు లవ్ని ఎక్స్పెక్ట్ చేసినాయండి, ఐ నాట్ డిసప్పాయింట్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే డిఫరెంట్? ఫ్యూచర్ ఈస్ వేగ్, వి కాంట్ టాక్ అబౌట్ టుమారో. ఓకే, మీరు చెప్పండి ఐశ్వర్య గారు. అదే డైరెక్టర్ గారు చెప్పినట్టే, యూ కెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్ లోడ్స్ ఆఫ్ లవ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ విత్ ఎవ్రీబడీ ఇన్ యువర్ ఫ్యామిలీ విత్ లవ్డ్ వన్స్. ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది, ఎవ్రీబడీ హ్యాస్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. February 14th రిలీజ్ అవ్వబోతుంది మూవీ, చక్కగా మంచి సక్సెస్ రావాలనేసి ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్ అన్ని ఇంకా తీసుకురావాలనేసి హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అనిత. హాయ్, దిస్ ఇస్ క్రాంతి మాధవ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. నేను మీ జబర్దస్త్ నవీన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దిస్ ఇస్ మంజుల. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు, ఓకేనా? Subscribe to iDream.